వెల్కమ్ టు సూపర్ హ్యూమన్ లైఫ్, దేవునితో సమస్తము సాధ్యమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయనేత్రాలు తెరవచేయండి. ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని నజరైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మనం దేవుని పని కోసం నీ జీవితాన్ని ఎంత ఖర్చు పెడతావు అనే అంశాన్ని ధ్యానించుకుందాం. జాగ్రత్తగా వినండి, ఈ వాక్యం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. మత్తయి సువార్త 22:16-22 వరకు ధ్యానించుకుందాం. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మొహమాటం లేనివాడుమనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హెరీదులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారు చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రోక ఒకటి నాకు చూపమని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పైరాతను ఎవరవని వారిని అడుగగా వారు కైసరు అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరుకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. ఇంత వాక్యం నేను ఎందుకు చదివానంటే దీంట్లో చాలా గొప్ప మర్మం ఉంది. ఈ మర్మం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. యేసు ప్రభుని వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు. ఏంటా ప్రశ్న అంటే, కైసరుకు పన్ను చెల్లించుట న్యాయమా కాదా? అప్పుడు యేసు ప్రభు అడిగిన మాట ఏంటంటే, ఒక రూక అంటే అప్పట్లో ఉన్న కరెన్సీ అన్నమాట, తీసుకురమ్మంటే వాళ్ళు దేనారం ఒకటి ఇస్తారు. అప్పట్లో ఉన్న కరెన్సీ అది, మనకున్న కరెన్సీ ఇండియన్ రూపీ. ఆ కరెన్సీ తెచ్చినప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే, ఈ రూపమును పైరాత ఎవరు అని వారిని అడుగగా కైసరు అంటారు. మీరు చూడండి, మన కరెన్సీ మీద కూడా ఇండియన్ గవర్నమెంట్ యొక్క వాళ్ళ సింబల్ దానికి సంబంధించినవి ఉంటాయి. అప్పటి కరెన్సీలో కూడా ఆ గవర్నమెంట్ యొక్క రూపము దానికి సంబంధించిన రాత ఉంది. ఇది ఎవరిదంటే కైసరుది అంటారు. యేసు ప్రభు ఏమంటారు అయితే, కైసరువి కైసరుకి ఇచ్చేయండి, దేవునివి దేవునికి చెల్లించండి. ఆ గవర్నమెంట్ అంటే రోమన్ గవర్నమెంట్ ఆ కరెన్సీని ముద్రించింది కాబట్టి అది కైసరుకి ఇచ్చేసేయండి, దేవునిది దేవునికి ఇవ్వండి. దీంట్లో ఉన్న మర్మం ఏంటంటే, మరి దేవుని రూపంతో దేవుని పోలిక కలిగి ఈ భూమి మీద ఏముంది? మనమే. మనమే పరలోకం యొక్క ధనం. యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసా? ఆ ధనం కైసరు ముద్రించారు, ఆ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి అది కైసరుకి ఇచ్చేసేయండి, దేవునిది దేవునికి ఇచ్చేయండి. అంటే మనం దేవుని పోలికలో ఉన్నాం, మనం దేవుని రూపాన్ని కలిగి ఉన్నాం. యేసు ప్రభు అడిగిన ప్రశ్న అదే కదా, ఈ కరెన్సీ మీద ఎవరి రూపం ఉంది, ఎవరి రాత ఉంది? మరి మనం ఎవరి పోలికలో ఉన్నాం? మనం దేవుని పోలికలో ఉన్నాం, మనం దేవునికి చెందిన వాళ్ళం. మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టేయాలి, అది యేసు ప్రభు చెప్పింది. మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి, మనం పరలోక ధనం. మీకు తెలుసు, ప్రతి దేశంలో కరెన్సీ ఉంటుంది, ధనం ఉంటుంది. ఆ దేశానికి సంబంధించి ఆ కరెన్సీ చాలా విలువైంది. పరలోకానికి సంబంధించి భూమి మీద ఒక ధనం ఉంది, అది ఎవరంటే మనమే. మనం చాలా విలువైన వాళ్ళం. మీరు చూడండి, మనల్ని రక్షించడానికి దేవుడు బంగారము ఖర్చు పెట్టలేదు, వెండి ఖర్చు పెట్టలేదు, లేకపోతే ధనము ఖర్చు పెట్టలేదు. దేవుడు ఈ లోకానికి మనిషిగా వచ్చాడు. యేసు ప్రభు తన జీవితాన్ని ఖర్చు పెట్టేశారు మన కోసం. మరణించి మన పాపాలు మన దోషాల నిమిత్తం ఆయన మరణించి మూడో రోజు తిరిగి లేచాడు. అంటే ఈ లోకంలో దేవుని పని జరగాలంటే దేవునికి సంబంధించి ధనం ఈ భూలోకంలో ఉంది, మనమే. మన ద్వారానే దేవుని పని జరుగుతుంది. ఈ లోకంలో కరెన్సీ ధనం చాలా ప్రాముఖ్యమైంది. ప్రతి దేశంలో ధనం ఉంటుంది, చాలా విలువిస్తారు. మరి పరలోకానికి ఒక ధనం ఉంది భూమి మీద, అది ఎవరంటే మనం. యేసు ప్రభు చెప్పిన మాట, దేవునివి దేవునికి ఇచ్చేసేయండి.
మనం దేవుని పోలికతో సృజించబడ్డాం కదా, మన జీవితం మొత్తం దేవుని చేతిలో పెట్టేయాలి. మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. మనల్ని రక్షించడానికి దేవుడు చేసిన పని, యేసు ప్రభు జీవితాన్ని ఖర్చు పెట్టేశారు. అలాగే చూడండి, బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఐగుప్తులో ఇజ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు వారిని విడిపించటం కోసం దేవుడు మోషే జీవితాన్ని ప్లాన్ చేశాడు, మోషే జీవితాన్ని ఖర్చు పెట్టేశాడు. మీరు చూడండి, మోషే జీవితాన్ని దేవుడు ముందుగానే ప్లాన్ చేశాడు. మోషే పుట్టినప్పుడు ఆ కొన్ని పరిస్థితుల కారణంగా మోషే ఫరో గృహంలో, అంటే రాజధానిలో, రాజు యొక్క ఇంట్లో పెరిగే విధంగా దేవుడు కొన్ని పరిస్థితులు కల్పిస్తాడు. 40 సంవత్సరాలు మోషే ఎక్కడుంటాడు? ఫరో దగ్గర పెరుగుతాడు. ఆ ఫరో దగ్గర జరిగే అన్ని విషయాలు మోషేకి తెలుసు. ఆయన సకల శాస్త్రాలని అభ్యసించాడు. ఆయన మంచి ప్రావీణ్యం కలవాడు. 100,000 మంది సైన్యాన్ని నడిపించే సామర్థ్యం ఉన్నవాడు. తర్వాత ఆయన 40 సంవత్సరాలు అరణ్యంలో ఉంటాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఎందుకున్నాడో తెలుసా? దేవునికి ఒక విషయం తెలుసు, భవిష్యత్తులో ఇజ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాలి. ఇజ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాలంటే ఎవరు నడిపించగలడు? 100,000 మందిని నడిపించాలి. ఆ సామర్థ్యం మోషేకి ఎక్కడిది? దేవుడు మోషేని ఫరో కుటుంబంలో పెరిగేలా చేశాడు. ఆయన 100,000 మంది సైన్యాన్ని నడిపించే సామర్థ్యం ఉన్న వ్యక్తి మోషే. అన్ని శాస్త్రాలు, అన్ని విద్యలు ఆయన నేర్చుకున్నాడు. అక్కడితో సరిపోలా, 100,000 మందిని నడిపించే సామర్థ్యం ఉంది, కానీ అరణ్యంలో ఎలా ఉండాలి దేవుడు అది మోషేకి నేర్పించాడు. 40 సంవత్సరాలు 100,000 మందిని అరణ్యంలో నడిపించాలంటే ఆ నడిపించే వ్యక్తి అంతకుముందు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండాలి. అరణ్యంలో ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎలా తట్టుకోవాలి, ఏం చేయాలి, ఒక్క మోషేకు మాత్రమే తెలుసు. ఈ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత దేవుడు మోషేని పంపిస్తాడు. ఫరోతో ఎలా మాట్లాడాలి, 100,000 మందిని ఎలా నడిపించాలి, 40 సంవత్సరాలు అరణ్యంలో ఎలా ఉండాలి, మొత్తం మోషేకి తెలుసు. దేవుడు మోషే జీవితాన్ని ప్లాన్ చేశాడు. ఇజ్రాయేలు ప్రజల కోసం దేవుడు మోషే జీవితాన్ని ఖర్చు పెట్టేశాడు. ఇజ్రాయేలు ప్రజల్ని పాలు తేను ప్రవహించే దేశంలో నడిపించడానికి దేవుడు యెహోషువా జీవితం ఖర్చు పెట్టేశాడు. యెహోషువా మోషే దగ్గర ట్రైనింగ్ పొందుతాడు. తన సగం జీవితం మోషే దగ్గర ట్రైనింగ్ పొందడమే సరిపోతుంది. దేవునిలో ఎలా ఉండాలి, దేవునికి దగ్గరకు ఎలా ఉండాలి, దేవుళ్ళు ఎలా ఎదగాలి, నాయకత్వపు లక్షణాలు అవన్నీ మోషే దగ్గర నేర్చుకుంటాడు. ఇంకో సగం జీవితం ఇజ్రాయేల్ ప్రజల్ని పాలు తేను ప్రవహించే దేశం నడిపించడానికి సరిపోతుంది. అంటే ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి, పరలోకానికి భూమి మీద ఒక ధనం ఉంది, ఆ ధనం మనమే. కైసరుది కైసరుకి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వమని యేసు ప్రభువు చెప్పాడు. ఎంత గొప్ప మరణం అంటే దేవుని దేవునికి ఇవ్వటం అంటే మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టేయాలి. మనం దేవుని చేతిలో పెట్టాలి. ఈ భూమి మీద దేవుని పని జరగాలి అంటే దేవుడు తన ధనాన్ని ఉపయోగించుకుంటాడు, తన కరెన్సీని ఉపయోగించుకుంటాడు, మనల్ని ఉపయోగించుకుంటాడు. మనం విల్లింగ్గా ఆయన పని చేయటానికి ఇష్టపడితే, ఆయన మార్గంలో నడవటానికి ఇష్టపడితే దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు మనకి. దేవుడు మనకి ఎంత గొప్ప పని అప్పచెప్తున్నాడో దానికి తగ్గ ట్రైనింగ్ ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. మనం చదువుకున్నాం కదా, యేసు ప్రభు శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చారు. దాంతోపాటు ఆయన ఏమంటారంటే, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, వేచి చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, యోధరయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పి శిష్యులతో చెప్తారు. అంటే యేసు ప్రభు శిష్యులకు ట్రైనింగ్ ఇవ్వటమే కాదు, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు పైనుంచి శక్తిని పొందుకుంటారు, దేవుని యొక్క జ్ఞానంతో నింపబడతారు. వాళ్ళకి సూపర్ న్యాచురల్ అడ్వాంటేజ్ అన్నమాట. వాళ్ళు సువార్త ప్రకటించినప్పుడు దేవుడు అనేకమైన అద్భుత కార్యాల ద్వారా ఆ సువార్తను కన్ఫర్మ్ చేశాడు. అంటే దేవుడు వాళ్ళకు తోడై ఉండి అద్భుత కార్యాల ద్వారా అన్ని సమస్యలు, అన్ని ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలియచేస్తూ, వారి పరిచయ ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తూ వాళ్ళు పైనుంచి శక్తిని పొందుకుని సువార్తతో భూమిని తలకిందులు చేశారు. మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టేస్తే మనం పరలోకం యొక్క కరెన్సీ. ఈ సత్యాన్ని తెలుసుకుంటే డబ్బులు అనకాల మనం పరిగెత్తాం. మనమే చాలా వాల్యుబుల్ దేవునికి. దేవుడు ఎప్పుడూ డబ్బులకి విలువ ఇవ్వాలా? మీరు చూసారా, దేవుడు ఎవరికి విలువ ఇచ్చారు?
మనకి విలువిచ్చారు. ఎందుకు మనకి విలువిచ్చారో తెలుసా? మనం పరలోకం యొక్క కరెన్సీ, మనం ధనం. దేవుడు మనల్ని తన పోలికలో సూచించాడు. దేవుడికి మనమే ముఖ్యం. దేవుని పని జరగాలంటే దేవుడు మనల్నే ఉపయోగించుకుంటాడు. మనం విల్లింగ్గా ఉంటే, మనం దేవుని పని చేయడానికి ఇష్టపడితే. చూడండి, మోషే జీవితాన్ని దేవుడు ఎలా ప్లాన్ చేశాడు. మన జీవితాన్ని ప్లాన్ చేస్తాడు, ట్రైనింగ్ ఇస్తారు, అభిషేకిస్తారు, మనకు కావలసినంత దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనం దేవుని వైపు చూడాలి. బైబిల్ ఎంత స్పష్టంగా రాయబడి ఉంటుందంటే, మొదట ఆయన నీతిని అని రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో నాకు తెలుసు, అవన్నీ మీకు అనుగ్రహించబడును. మీరు డబ్బు వెనకాల పరిగెత్తొద్దు, దేవుని వెనకాల పరిగెత్తండి. మీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టేయండి. దేవుని పని చేయడానికి ఇష్టపడండి. దేవుడు మీకు ఏ పని చెప్తాడో ఆ పని చేయండి. అది సువార్త ప్రకటించడం కావచ్చు. ఇంకా ఈ లోకంలో చాలా ఉంటాయి, అన్నీ దేవుడే నడిపిస్తున్నాడు. గవర్నమెంట్ దగ్గర నుంచి, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, బిజినెస్ దగ్గర నుంచి, లేకపోతే మీడియా దగ్గర నుంచి, ఇవన్నీ ఈ లోకంలో ఉన్న సిస్టమ్ అంతా దేవుడు రన్ చేస్తున్నాడు. దేవుని ప్రజలు ఖాళీగా కూర్చోవటం వల్ల ఏమవుతుందంటే, అపవాది ఆ సిస్టాన్ని ఆక్యుపై చేసి ఈ ప్రపంచం మొత్తాన్ని తప్పుదారి పట్టిస్తుంది. మీడియాలోను, లేకపోతే బిజినెస్లోను, ఎడ్యుకేషన్లోను, ప్రతి చోట అపవాది ఏంటంటే తన ఇన్ఫ్లుయెన్స్తో, లేకపోతే గవర్నమెంట్లో కూడా ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తుంది. మనం ఉన్నది ఏంటంటే, మన జీవితాన్ని దేవుని చేతిలో పెడితే దేవుడు మనల్ని బలంగా వాడుకుంటాడు, మనల్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకువస్తాడు. మనం ప్రజల్ని సరైన మార్గంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. మన జీవితాన్ని మనం దేవుని చేతిలో పెట్టాలి. మనం డబ్బు వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనం ఆయన నీతిని అనే రాజ్యాన్ని వెతికితే డబ్బు మన వెనకాల పరిగెత్తుకొస్తుంది. అంటే మనం ఇక్కడ ఏదన్నా పని చేయాలంటే ఈ లోకంలో డబ్బులు అవసరం. ఆ పని చేయడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది. డబ్బు మనకి ప్రాముఖ్యం కాదు. మనకు కావాల్సిందంతా దేవుడు మనకిస్తాడు. మనం దేవుని వైపు చూడాలి. మన జీవితాన్ని దేవుని పని కోసం ఖర్చు పెట్టాలి. మనం ఆయన నీతిని అనే రాజ్యాన్ని వెతకాలి. ఇది చాలా ప్రాముఖ్యమైంది. చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, నేను జీవితంలో ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎట్లా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువగా లోకానుసారంగా ఆలోచిస్తూ ఉంటారు. నాకు ఎంత డబ్బులు వస్తే బాగుంటుంది, నేను ఎంత పోగేసుకుందాం అని చూస్తూ ఉంటారు. ఓకే, ఈ లోకంలో జీవించడానికి ధనం కావాలి. కానీ బైబిల్లో చాలా గొప్ప సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ఏంటంటే, మనం పరలోకం యొక్క ధనం దేవుడు ఏమంటాడంటే, దేవుని ఆయనకి ఇచ్చేసేయండి. మన జీవితాన్ని పూర్తిగా దేవుని చేతిలో పెడితే దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటో దేవుడు మనకు బయలుపరుస్తాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ లోకంలో మనం ఉన్నామంటే, మనం యేసు ప్రభువుని అంగీకరించామంటే, ఈ లోకంలో మనం దేవుని కోసం గొప్ప పనులు చేయాలి. ఆయన సువార్త చేయాలి, లేకపోతే సువార్తకు సహకరించాలి. మనం ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రజల్ని సరైన మార్గంలో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మన జీవితానికి ఒక గమ్యం ఉంది, మన జీవితానికి ఒక ఉద్దేశం ఉంది. మన జీవితం పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. చాలామంది ఏంటంటే, తమ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టరు. అది సమస్య. మనం డబ్బులు వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు. డబ్బే మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ లోకంలో మనం ఏం పని చేయాలని చెప్పే ధనం కావాలి. అది మనకు వచ్చేలా చేస్తాడు. కానీ మనకి తెలుసు, మనకు సత్యం ఏంటో తెలుసు. నేను మీకు కొన్ని వాక్యాల ద్వారా మీకు వివరిస్తాను. చూడండి, మత్తయి సువార్త 6:19-21 మరియు 24 భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకునవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పుయు తినివేయును, దొంగలు కనము వేసి దొంగిలేదు. పరలోకముందు మీ కొరకు ధనము కూర్చుకునడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలేరు. నీ ధనం ఎక్కడుండును అక్కడే నీ హృదయం ఉండును. భూమి మీద ధనం పాడైపోతుంది, ఎందుకు మనకి రాకుండా పోతుంది? పరలోకముందు ధనాన్ని సమకూర్చుకోండి. పరలోకానికి సంబంధించిన ధనమేంటి? మనమే. నువ్వు సువార్త ప్రకటించినప్పుడు, సువార్త ప్రకటనకు ధనాన్ని ఇచ్చినప్పుడు, అంటే ఆర్థికంగా సహకరించినప్పుడు అనేక మంది రక్షణ పొందితే వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారు. నువ్వు పరలోకంలో ధనాన్ని దాస్తున్నావు, అది పాడవదు. నీ వల్ల అనేక మంది రక్షణ పొందుతున్నారు. నీ వల్ల అనేక మంది సత్యాన్ని తెలుసుకుంటున్నారు. నీ వల్ల అనేక మంది నిత్య జీవాన్ని పొందుతున్నారు. ఈ లోకంలో ధనం పాడైపోద్ది. కానీ నువ్వు పరలోకంలో ధనం దాస్తే, పరలోకంలో ధనం అంటే మనమే, నశించిపోయే వాళ్ళు రక్షణ పొంది నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఆ ధనం ఎప్పటికీ నశించదు. నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయము ఉండును. ఇంత లోతైన విషయాలు మనం తెలుసుకోవాలి. లేకపోతే ఏంటంటే, ధనాశ, ధనాశ అనేది ఒక దురాత్మ, మనిషి జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. దేవునికి సంబంధించిన సత్యము తెలుసుకుంటేనే మనం చక్కగా దేవుని పని చేయగలం. దురాత్మ మనల్ని
పీడించకుండా. దురాత్మ పీడించడం అంటే ఏంటో తెలుసా, ధనాశ ఉంటే ఏమవుతుందో తెలుసా, జీవితాలు నాశనం అయిపోతాయి, ఎంతున్నా సంతోషంగా ఉండరు, కుటుంబాలు నాశనం అయిపోతాయి. బైబిల్లో రాయబడి ఉంది, ధనాశ సమస్త కీడులకు మూలము. చాలా దారుణమైన పరిస్థితులు వస్తాయి, ఆ రకంగా ఆ దురాత్మ ప్రజల జీవితాన్ని నాశనం చేస్తుంది. దానికోసం ఎన్ని దుర్మార్గాలైనా చేయడానికి ప్రజలు వెనకాడరు. మీరు లోకంలో చూస్తూ ఉంటారు కదా, ధనం కోసం దారుణమైన పనులు చేస్తారు, దుర్మార్గాలు చేస్తారు. అంటే ఆ దురాత్మ వారి జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. దాని నుంచి మనం బయటపడాలంటే దేవుని యొక్క జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని మీకు చెప్తున్నాను. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి మరొకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. మనం దేవునికి దాసులుగా ఉండాలి. మన జీవితం మొత్తం దేవుని చేతిలో పెట్టాలి. మనం ధనం వైపు పరిగెత్తకూడదు. ఈ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ మనం తెలుసుకుంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, మనం గొప్పగా దేవుని పని చేయవచ్చు. ఇది దేవుడు నాకు బయలుపరిచాడు, నాకు దేవుడు ఏం బయలుపరిచాడో నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ సత్యం కనుక మీరు తెలుసుకుంటే మనం పరలోకం యొక్క ధనం. మనం మన జీవితం మొత్తం దేవుని చేతిలో పెట్టేయాలి. దేవుడు మన జీవితాన్ని చాలా గొప్పగా ప్లాన్ చేస్తాడు, మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవుడు అభిషేకం ఇస్తాడు, పరిచయం చేయడానికి అభిషేకం. ఇంకా నువ్వు ఈ లోకంలో దేవుని కోసం ఏం పని చేయాల్సి ఉందో, అది గవర్నమెంట్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, నువ్వు ఎక్కడ ఉండి దేవుని పని చేయాలో దానికోసం దేవుడు అభిషేకం ఇస్తాడు. నీకు నిన్ను ఉన్నత స్థానంలో ఉంచుతాడు. నువ్వు ఉన్నత స్థానంలో ఉంచి ప్రజల్ని సరైన మార్గంలో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనం ధనం వెనకాల పరిగెత్తాం, మొత్తం మన జీవితాన్ని దేవుని చేతిలో పెడతాం. మనం ఇక్కడ దేవుని కోసం ఏదైతే నెరవేర్చాలో దానికి కావాల్సింది దేవుడు ఇస్తాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో నాకు తెలుసు, అదంతా మీకు అనుగ్రహించబడును. ఈ లోకంలో మనం ధనం ఉపయోగించాలి సువార్త ప్రకటించడానికి. ఈ లోకంలో మన కుటుంబానికి సంబంధించి ధనం ఉపయోగించాలి. మనం మనకు కావలసినంత దేవుడు వచ్చేలా చేస్తాడు. మన జీవితం మీద ప్రభావం ఎవరు చూపించాలంటే దేవుడు. దేవుని చేతిలో మన జీవితాన్ని పెట్టాలి. దేవునివి దేవునికి ఇచ్చేసేయండి. ధనం మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, దేవుడు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. దేవుడు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి. మనం దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి. ఈ దేవుని కోసం గొప్ప కార్యాలు చేయడానికి ధనాన్ని ఉపయోగిస్తాం. అంతవరకే. ధనం మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఈ సత్యము మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఈ సత్యం తెలుసుకోవాలి. గొప్పగా సువార్త చేయాలంటే దానికి అదే వచ్చేయదు. అదేంటో చెప్తాను చూడండి. మీకు లూకా సువార్త 14:28-35. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించటకు కావలసిన తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూసుకొనడా? చూసుకొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింకలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టను కానీ కొనసాగింపలేకపోయినని అతన్ని చూసి ఎగతాళి చేయుదురు కదా. ఒక అతను ఒక గోపురం కడదాం అనుకున్నాడు. కట్టే ముందు ఏం చేస్తాడు? ఎంత ఉంది, ఎంత తగ్గుతుంది ముందే లెక్క వేసుకుంటాడు కదా. లెక్క వేయకుండా మొదలు పెడితే సగంలో పనాగిపోద్ది. ఇప్పుడు అందరూ చూసి నవ్వుతారుగా. అలాగే గొప్పగా దేవుని పని చేయాలంటే అసలు ముందు ఆ వ్యక్తి నిలబడతాడా లేదా దేవుడు చూస్తాడు. మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. పరిచర్యకు, గొప్ప పరిచర్యకు దేవుడు ఏర్పాటు ఎలా చేసుకుంటాడు? 3 రకాలుగా టెస్ట్లు వస్తాయి. ఒబీడియన్స్ టెస్ట్, తర్వాత ఇంటిగ్రిటీ టెస్ట్, వర్డ్ చెక్. వీటి గురించి నేను స్పష్టంగా చెప్తాను చూడండి. ఇవన్నీ దేవుడు నా జీవితంలో పరీక్షించాడు. నేను పరిచర్యకు వచ్చినప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు నేను ఎంతవరకు పరిచర్య చేస్తాను, ఎంతవరకు విధేయత చూపిస్తాను, దేవుడు నన్ను పరీక్షించాడు. పరిచర్యకు వచ్చాం, పరిచర్య చేస్తున్నాం, నేనే పరిచర్య చేస్తానని చెప్పి వచ్చాను. నేను పరిచర్య చేస్తూ ఉన్నాం. దేవుడు నా జీవితంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అప్పుడు ఆ విషయం నాకు తెలియదు. 10 సంవత్సరాలు మాకు పిల్లలు లేరు, గర్భఫలం లేదు. నేను పరిచర్య చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుళ్ళు ఎదుగుతున్నాను. ఎన్నో అవమానాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు అయినా సరే నేనేం తీర్మానించుకున్నాను తెలుసా? పిల్లలున్నా లేకపోయినా సరే నేను దేవుని పనే చేస్తాను. నాకు పిల్లలు లేకపోతే అది దేవుని నా మనకు అవమానం. నేను మాత్రం దేవుని పని మానను.
అని చెప్పి అన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఎంతో బాధలో ఎంతో వేదనలో అవి నేను చెప్పలేను అలా పరిచర్య కొనసాగిస్తున్నప్పుడు అద్భుతంగా దేవుడు మాకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చారు, షారోన్ జాషువా. అది పరిచర్య 10 సంవత్సరాల తర్వాత దేవుడు చూశాడు నా విధేయత ఎంతవరకు దేవుడు చూశాడు. తర్వాత ఇంటిగ్రిటీ, అసలు నిజాయితీగా పరిచర్య చేస్తామా లేదా దేవుడు చూస్తాడు. మనం ఎంతవరకు నిజాయితీగా ఉంటాం, కొన్ని సమస్యలు ఇబ్బందులు వస్తాయి. కొన్ని సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏంటంటే మనం మోసం చేసే వైపు వెళ్ళకూడదు. కొంతమంది సమస్యల్ని ఇబ్బందులను బట్టి నేను గమనించాను దేవుని పని చేద్దామనుకున్న వాళ్ళు మోసం చేయడానికి అలవాటయ్యారు. మనం మోసం చేయకూడదు. మోసం చేయడానికి అక్కడ ఏంటంటే ఇంకా మనం పెద్ద పరిచర్య మనకు రాదు, ఆ టెస్ట్లో ఫెయిల్ అయిపోయాం. ఇంకొకటి వర్డ్ చెక్ అనేది మీకు చెప్పాను, అంటే మనం ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మి మన విశ్వాసాన్ని క్రియల్లో చూపించి ఆ వాక్యము ద్వారా మనం సమస్యల నుంచి బయటకు వస్తామా లేదా దేవుడు చూస్తాడు. మనం కదా ముందు దేవుని వాక్యాన్ని నమ్మాల్సింది, ఆ వాక్యాన్ని మనం క్రియల్లో చూపించాలి. అంటే దేవుడు తన పనికి ఇవ్వమని చెప్తాడు, ముందు దైవజనులు మనం ఇవ్వాలి దేవుని పనికి. మనం వాక్యాన్ని నమ్మాలి. సమస్యలు ఇబ్బందులు భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు. మనం వాక్యాన్ని నమ్మి వాక్యం ప్రకారం చేసి ప్రార్థన చేసి దేవుని పనికి ఇచ్చి దేవునిలో ఎదిగి సమస్య నుంచి బయటకు వస్తామా, లోకానుసారంగా రకరకాల లెక్కలు చూస్తామా? మనమే దేవుని మాట నమ్మి దాని ప్రకారం ప్రార్థన చేస్తూ మన విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తూ మన జీవితాన్ని మార్చుకుంటూ దేవుని పనికి ఇస్తూ ఆ సమస్యను జయించి బయటకు రావాలి. అంటే నువ్వు టెస్ట్లో పాస్ అయినట్టు. దేవుడు ఇవన్నీ చూస్తూ ఉంటాడు. ఊరికినే పరిచర్య ఇచ్చాడు, ఊరినే పరిచర్య ఇచ్చేస్తే ఎంతవరకు నిలబడతాం? ఈ లోకంలో చాలా సమస్యలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. మీరు చూడండి, దావీదుని రాజుగా చేయకముందు దేవుడు ఎంత పరీక్షించాడో చూసారా మీరు? మొదట అరణ్యంలో తన తండ్రి యొక్క గొర్రెలను మేపుతూ ఉంటాడు. అక్కడ దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు, దావీదు అభిషేకం పొందుతాడు. అభిషేకం పొందిన దగ్గర నుంచి దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి బహుబలంగా వస్తూ ఉంటుంది. అరణ్యంలో గొర్రెలను తినేయటానికి సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు దావీదు నాకెందుకులని పారిపోలా పరీక్షలో నెగ్గాడు. సింహాన్ని ఎలుగుబంటిని చంపేసి గొర్రెలను కాపాడాడు. గొర్రెలను కాపాడటానికే దావీదు ప్రాణాలకి తెగించాడు. అంటే ఇజ్రాయెల్ దేశాన్ని దావీదు చేతిలో పెడితే దావీదు జాగ్రత్తగా చూసుకుంటాడు, అది పరీక్ష. తర్వాత గొల్యాతును జయిస్తాడు. గొల్యాతును జయించిన తర్వాత తన జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. సౌలు దావీదును చంపేద్దామని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాడు. దావీదు చూడండి, సౌలును చంపడానికి అవకాశం వచ్చినా దావీదు మాత్రం సౌలుని ఏం చేయడు. సౌలు అభిషేకించబడిన వ్యక్తి, దేవుడే చూసుకుంటాడు అని చెప్పి వదిలేస్తాడు. ఇలా అన్ని రకాలుగా దావీదుని పరీక్షించి అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇస్తాడు. ఎందుకంటే చుట్టుపక్కల భయంకరమైన శత్రువులు ఉన్నారు, దానికి కావలసిన ట్రైనింగ్ అంతా దేవుడు దావీదుకి ఇస్తాడు. దావీదు రాజు అయిన తర్వాత చుట్టుపక్కల అన్ని శత్రువుల్ని జయించేస్తాడు. ఇజ్రాయేల్ దేశానికి నెమ్మది వస్తుంది. ట్రైనింగ్ అంతా ఇచ్చిన తర్వాతే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ కూడా దేవుని పరిచర్య చేయాలంటే మనం ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. రకరకాల సమస్యలు ఇబ్బందులు అవన్నీ వస్తాయి. ఆది సంఘంలో అనేక సమస్యలు అనేక ఇబ్బందులు భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. దేవునికి తెలుసు, వాళ్ళ శక్తితో వాళ్ళ జ్ఞానంతో అయితే వాళ్ళు మధ్యలో వదిలేస్తారు. మధ్యలో వదిలేస్తే పరువు పోతుంది. ఒక గోపురం కట్టుదామనుకున్న వ్యక్తి ముందే చూసుకోవాలి కదా సరిపోతుందో లేదో. కట్టడం మొదలెట్టేసి మధ్యలో ఆపేస్తే అందరూ నవ్వుకుంటారు కదా. అలాగే దేవుని పని మొదలవుతుంది, దేవుని పని మొదలైనప్పుడు మధ్యలో ఆపేస్తే దేవుడు చూస్తాడు అసలు ఎంతవరకు నిలబడతారు అని. ఆ చూసిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మతో నింపి జ్ఞానంతో నింపి వాళ్ళకి తోడై ఉండి వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు చేస్తూ ఆ సువార్తను బలపరిచారు. దేవుని సహాయంతో అన్ని సమస్యలున్నా వాళ్ళు ప్రపంచాన్ని తలకిందులు చేశారు. పెద్దగా సువార్త ప్రకటించడం పెద్ద పరిచర్య ఆటోమేటిక్గా రాదు, అది స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఒక మినిస్ట్రీ టాస్క్, ఒక పరిచర్య టాస్క్ ఇచ్చినప్పుడు ఆ పరిచర్య టాస్క్ని మనం విజయవంతంగా పూర్తి చేస్తే కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి దేవుడు పెద్ద టాస్క్ ఇస్తాడు, దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు, ఇంకా అనేకమైన విషయాలు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు.
మినిస్ట్రీలో ఛాలెంజ్ వస్తూ ఉంటుంది, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మోషే ఇజ్రాయేలీయులను అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు వాళ్ళు ఒక విజన్ ఏంటంటే పాలు తెలం ప్రవహించే దేశంలోకి వెళ్ళాలి. ఆ సమస్యలు వచ్చినప్పుడు మోషే మీద అందరూ తిరగబడతారు. రకరకాల ఇబ్బందులు పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు ఉండా దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు. దేవుడు ట్రైనింగ్ ఇచ్చి అభిషేకం ఇచ్చి దేవుడు అప్పుడు పరిచర్యకు, పెద్ద పరిచర్యకు దేవుడు సిద్ధం చేసుకుంటాడు. దానికి కావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడు. ముందేంటంటే మనం స్టెప్ బై స్టెప్ ఇచ్చిన చిన్న పరిచయం నమ్మకంగా చేయాలి. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. కొంచెంలో నమ్మకంగా లేకపోతే మనం ఏం చేయకుండా కూర్చుంటే దానికదే ఎలా అయిపోతాయి, దానికదే ఏం జరగవు. కోత ఎంతో విస్తారంగా ఉంది, కోయ్యవారు కొదువుగా ఉన్నారు. నువ్వు సిద్ధమైతే, నువ్వు దేవుని పని చేయడానికి ఇష్టపడితే దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు, నువ్వు ఎంతవరకు నిలబడతావో చూస్తాడు. నీకు ట్రైనింగ్ ఇచ్చి పరీక్షించి అభిషేకం ఇచ్చి తన ఆత్మచేత నింపి గొప్ప పరిచర్య కోసం నిన్ను వాడుకుంటాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. దేవుడు ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. స్క్రీన్ పై క్యూఆర్ కోడ్ ఉంటుంది, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ కార్యక్రమాన్ని నాయన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, వారి ఆత్మీయత్వాలు తెలియచేయండి. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది వారి జీవితాలని మార్చుకోవాలి. నేను మీకోసం బలమైన కార్యాలు చేయాలి. అలా ఈ కార్యక్రమాన్ని దీవించండి. అలాగే ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలు అద్భుతమైన కార్యాలు జరిగించండి. అనేకమైన మర్మాలు వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.